వ్యస్తాక్షర ఏడవ అక్షరంలోకి వచ్చారండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి. వ్యస్తాక్షరి ఏడవ అక్షరం గ్ర, ఉగ్రాలో గ్ర, వ్యగ్రాలో గ్ర, ఆగ్రాలో గ్ర అంటే దీర్ఘం వస్తుంది కదా, వద్దునండి, ఉగ్రాలో గ్ర. ఏడవ అక్షరం గ్ర, అంతే కదమ్మా ఇచ్చారు. ఇప్పుడు ఒకరు గారు వాసు అడిగేస్తారట. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అష్టావధానం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో జరుగుతున్న మానసిక ఒత్తిళ్ళు అవనివ్వండి, స్త్రీ అభ్యున్నత అవనివ్వండి, ఉద్యోగపరంగా పరుగులు అవనివ్వండి, ఫ్యాషను అన్ని రకాలుగా, దీని మీద మాకు ఆసువుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు గాని పురుషులు గాని మానసిక పిల్లలతో సహా మానసిక ఒత్తిళ్ళు గాని, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వెళ్తున్నామా, వెనక్కి వస్తున్నామా తెలియని అయోమయంగా వెళ్తున్నాం ఈ పరిస్థితుల్లో. అలాగే ఫ్యాషన్ విపరీతంగా పోకడలు పోతుందా, దానికి కారణం సాంకేతికమా ఏదో ఏదన్నా కానీ దీని మీద మాకు ఆసువుగా. అలాగే క్రొత్త వింత అయ్యే కొంగ్రొత్త రుచులతో ప్రాత రోతయ్యే భారమాయే. క్రొత్త వింతయ్యే కొంగ్రొత్త రుచులతో ప్రాత రోతయాయ భారమాయే. భూమి గుండ్రమనుట పూర్ణ సత్యము కదా, భూమి గుండ్రమనుట పూర్ణ సత్యము కదా, వెనుక రుచులు తిరిగి వెలుగుగాత భూమి గుండ్రంగా ఉంటుంది, తిరుగుతుంది కదా. కాబట్టి సైకిల్, ఒకప్పుడు ఏది పాత అనుకున్నామో అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మారుతోంది. లోకల్లో ఫ్యాషన్స్ కూడా అట్లాగే వస్తాయి. ఒకప్పుడు గుండమ్మ కథ లాంటి సినిమాలో వేసినటువంటి డ్రెస్సులు తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ వేయడం మొదలెట్టారు, మళ్ళీ ఇప్పుడే బాధపడ్డాయి. అలా సైకిల్ తిరుగుతూ ఉంటుందంటే ఏం పర్వాలేదు. పూర్వం నాటకాలు వేసేవారు, ఆ నాటకాలకి బెటర్మెంట్ రూపాంతరం సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం, ఇప్పుడు ఆ సినిమా ఇంట్లోకి వచ్చేస్తుంది, టీవీ రూపంలో మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఎల్లప్పుడూ మనం ఇంట్లోనే కూర్చోవాలంటే కుదరదుగా, అందుకని జేబులోకి వచ్చేసింది, అంటే సెల్ ఫోన్ రూపంలో, సెల్లో కూడా మనం చూసేస్తున్న సినిమాలు. అలాగే ఇదొక మార్పు. ఇదంతా కొంతకాలం విసిగొచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ మొదటి రోజుకి వస్తారు. ఎవడైనా ఎక్కడో ఒక నాటకం, ఏ గుమ్మడి గోపాలకృష్ణ ఒక నాటకం శ్రీకృష్ణ డాబర్ వేస్తున్నావు అంటే పరిగెట్టుకు వెళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది కదా కొంతమందికి వెళ్ళిరు. కాబట్టి మళ్ళీ వెనుక రుచులు కొత్తగా వెలుగుతూ ఉంటే వెలుగుగాత. మీది రెండవ రౌండ్లో అడుగుతానండి ప్రేమ కుమార్ గారు. వ్యస్తాక్షరి గురువు గారు, పదో అక్షరం ప. పది వ్యస్తాక్షరి, అసలు ఆరంభం పదో అక్షరంతో ఇచ్చారు నువ్వు అని, పదకొండో అక్షరంతో ఇచ్చారు, ఇప్పుడు పదిలోకి వచ్చారు. వ్యస్తాక్షరి పదవ అక్షరం ప, పరమాన్నంలో ప. పదో అక్షరం సంగతి అలా ఉంచండి గురువు గారు, పదో అక్షరం సంగతి అలా ఉంచండి. రామాయణంలో పిడకల వేట అంటారా ఏంటి గురువు గారు? ఇదే ఇంతకన్నా కేవలం ఉందండి, ప్రత్యక్ష ప్రమాణం అయ్యా శర్మ గారు. అది రామాయణంలో పిడకలు ఏంటంటే, ఇప్పుడు రామాయణం బ్రహ్మాండంగా కథాగారం రామాయణ యజ్ఞం అనే పేరుతో చేయాలనుకున్నామండి. అంటే ఈ భాగవత సప్తాహాలు కూడా అలాగే చేస్తారు, లేదా భగవద్గీత జ్ఞాన యజ్ఞం అంటారు. ఇదంతా అయిన తర్వాత ఎంతో కొంత హోమం చేయాలి అనుకుంటారు, పారాయణ అయిన తర్వాత. ఈ హోమం చేయాలంటే ఏం చేయాలి? ఆవు పిడకలు కావాలి, ఆవు నెయ్యి కావాలి. అంతేగాని ఏవో మామిడి పుల్లలు చింతపుల్లలు పెట్టి పంటేస్తా ఉంటే కుదరదు అక్కడ వ్యవహారం అది. కాబట్టి ఆవు నెయ్యి ఆవు పిడకలు కావాలి. అప్పుడు మరి ఆవు పిడకలు ఎక్కడున్నాయా అని, మరి అవి పారాయణ అయిపోతుంది, చివరి రోజు వచ్చేస్తున్నాం, హోమం చేయాలి కాబట్టి ఆవు పిడకలు కావాలి. ఎవరింట్లో ఉన్నా ఎవరింట్లో ఉన్నా మొత్తం ఏరుకుంటూ రావడం మొదలెట్టారు. ఇక రామాయణం పక్కేడిపోయింది. ఈయన పారాయణ చేసి ఆయన దూరంలో చేసుకుని ఎవరు పట్టించుకోవట్లా, ఆవు పిడకలు వేయడం మొదలెట్టారు. ఇదేంటే రామాయణంలో పిడకలు పెట్టాడరా బాబు, ముందు రెడీ చేసుకున్న తర్వాత పారాయణ పెట్టుకుంటే బాగుండేది కదా. అది రామాయణం మొదలెట్టాకే పిడకలు వేట అంటే అది రామాయణంలో పిడకలు వేట అని అర్థం.